మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమం ఒక ఎమ్మెల్సీని మీరు ఎలక్షన్లో ఒక శాసనసభ్యుణ్ణి నామినేటెడ్ శాసనసభ్యుణ్ణి మీరు కొనుగోలు చేసేదానికి 5 కోట్ల రూపాయలకు మాట్లాడేదానికి బట్ట బయలుకు రికార్డు అయింది. ఆ రోజు సెక్షన్ 8 అన్నారు, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల గురించి మాట్లాడారు. అర్ధరాత్రి ఇక్కడి నుంచి ప్యాకప్ చేసుకొని విజయవాడకి వెళ్ళిపోయినా. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడినారు. భార్యలు అక్కడ, భర్తలు ఇక్కడ, భర్తలు అక్కడ, భార్యలు ఇక్కడ, పిల్లల స్కూల్స్ ఇక్కడ, అక్కడ ఉండేదానికి వసతి లేదు. అర్జెంటుగా, సమయం లేకుండా అర్జెంటుగా ఎందుకు మీరు ఇరుక్కున్నందుకు మరొకసారి కూడా మీరు ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా జరిగిన ఇబ్బంది. గోదావరి పుష్కరాలలో 29 మంది అండి చనిపోయినది, 29 మంది. మీరు ఒక రకమైన ఎంక్వైరీ చేసినారు, ఇంతవరకు 29 మంది చనిపోతే గోదావరి పుష్కరాల్లో కనీసం ఒక్కరి మీదన్నా, ఒక్క వ్యక్తి మీదన్నా కానీ, ఒక అధికారి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక బాధ్యత గల మనిషి ఒక్కరి మీదన్నా కానీ, ఎక్కడే కానీ మీరు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది మీరు ఫిక్స్ చేసినారా చెప్పండి. ఏ విధంగా జరిగింది ఆ రోజు గోదావరి పుష్కరాలు అందరికీ తెలిసిండేది. ముఖ్యమంత్రి గారు ఒకవేళ పుష్కరాల ఘాట్లకు పోవాలంటే మీకు సపరేట్ విఐపీ ఘాటు ఏర్పాటు చేసినారు. మీరు అట్లా కాకుండా పబ్లిసిటీ కోసం అని చెప్పి మామూలు సామాన్య మానవులు లక్షలాది మంది పోయేవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ పోయే చోటికి మీరు పోయినారు. మీరు పోవాల్సింది మరుసటి రోజు ముహూర్తం అని చెప్పి పోయేది కాక ఆశతో ముందు రోజు సాయంత్రం కూడా పోయినారు. ముందు రోజు సాయంత్రం పోయినప్పుడు ఏం జరిగింది, బ్యారికేడ్లు ఓపెన్ చేసినారు మీకోసం, మీకు వసతి ఉండేదానికోసం. ఓపెన్ చేసిన బ్యారికేడ్లను దాన్ని ఫిక్స్ చేయలేదు రాత్రి. మరుసటి రోజు తెల్లవారుజామున మళ్ళీ పోయినారు. పోయినప్పుడు మీరు లోపల ఉన్నారు కదా, ఒక పక్క ఫిల్మింగ్ జరుగుతుంది కదా, ఒక సీరియల్ మీ మీద, మీ భక్తి గురించి ఒక సీరియల్ తీయాలనే ఉద్దేశంతో పక్కన కెమెరాలు పెట్టుకొని సీరియల్ తీస్తూ ఉంటే లోపల ఉన్నవాళ్ళు లోపల ఉండిపోయినారు, బయట ఉన్నవారు బయట ఉండిపోయినారు. సడన్గా మీరు పోయిన తర్వాత ఓపెన్ చేసేటప్పటికి రాత్రి పెట్టని బ్యారికేడ్లు పెట్టలేదు కాబట్టి మొత్తం ముందు నుంచి వెనకాల నుంచి వచ్చి 29 మంది చనిపోతే ఒక ఎంక్వైరీ. ఇంతవరకు కనీసం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 జీవితాలు పోతే కనీసం ఒక్కరి మీద కూడా బాధ్యత లేదా, ఫిక్స్ చేయలేదా, ఒక్కరికి పనిష్మెంట్ లేదా, ఒక్కరికి అకౌంటబిలిటీ లేదా? ఇది మీరు చేస్తున్న వ్యవహారం, మీరు చేస్తున్న పరిపాలన. ప్రతి ఒక్కరికి తెలుసునండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడుంది, అది కేంద్ర లిస్టులో. సెంటర్ లిస్టు, యూనియన్ లిస్టు, షెడ్యూల్ 7 రాజ్యాంగంలో ఉండే షెడ్యూల్ 7లో ఐటమ్ 8 కింద ఉంది, అది బాధ్యత. మామూలు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఏది ఎక్కడుంది, స్టేట్ లిస్టులో ఉందన్నమాట. ఎందుకు కొన్ని కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసినారు మనకు? భారతదేశము ఏర్పాటైనప్పుడు, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, మరి భారత రాజ్యాంగాన్ని పెద్దలు అంబేద్కర్ గారు పెద్దలందరూ రాసినప్పుడు ఎందుకు ఇవన్నీ ఫెసిలిటీస్ పెట్టినారు, వెసులుబాట్లు?